ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, త్వరితగతిన శ్రీవారి దర్శన కల్పనకు టీటీడీ చర్యలు. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా గణపతి హోమం. తిరుపతిలో వైభవంగా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా తిరుమల నంబి మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు. ప్రతి శుభకార్యంలో తొలి పూజలందుకునే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి. కరీంనగర్లో శ్రీ రమా సహితంగా భక్తులకు స్వామివారి అభయ ప్రదానం. ప్రత్యేక కథనం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అఖిల లోకాలను కటాక్షించే బ్రహ్మాండ నాయకుని దర్శించుకునే భక్తులతో సప్తగిరిలు కిటకిటలాడుతున్నాయి. భక్తులందరికీ సులభంగా త్వరితగతిన శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునే భక్తులు వేచి ఉన్న క్యూలైన్ నిండిపోయి వెలుపలకు విస్తరించింది. టీటీడీ అన్నప్రసాద విభాగం సిబ్బంది భక్తులకు అన్నపానీయాలను అందించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన లోక కళ్యాణార్థం కపిలేశ్వర స్వామి సన్నిధిలో ఏటా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం వేడుకగా జరుగుతోంది. 3 రోజుల పాటు సాగే గణపతి హోమంలో ఆదివారం సాయంత్రం పూజ, జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం కార్యక్రమాలను జరిపారు. భక్తులు విశేషంగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమల నంబి మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు సాంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోవిందరాజ స్వామివారి ఆలయంలోని తిరుమల నంబి సన్నిధిలో ఆదివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నజయంగార్, ఏకాంగులు, ఆచార్య పురుషులు ప్రత్యేకంగా దివ్య ప్రబంధ పారాయణంతో ఆస్థానం నిర్వహించారు. అలాగే గోవిందరాజ స్వామి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మనవాళ మహాముని మండపంలో ఉత్సవమూర్తి చెంత టీటీడీ చిన్నజయంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం, శాతుమర జరిపి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఇక గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్రోత్సవాలు భక్తిరస భరితంగా సాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం వేదాంత దేశకుల వారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని వేడాం గ్రామం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. విశాఖ నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్లాదభరిత వాతావరణంలో మామిడి తోటలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి రత్నఖచ్చిత వజ్ర వైడూర్య బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఆ ముందే శివలింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారే స్వయంగా స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు ఆవిష్కరించిన తీరు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా అర్చకులు పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు, సహస్రనామ స్తోత్ర పారాయణ సహితంగా కుంకుమార్చన జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద భక్తులు దీపాలను వెలిగించి అమ్మవారి సేవలో పునీతులయ్యారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి సన్నిధి వీధిలో నెలవైన అహోబిల మఠంలో ఆండవన్ శతగోప రామానుజ జీయర్ స్వామిజీ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా అహోబిల మఠంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం అహోబిల మఠం ప్రతినిధులు, శ్రీ వైష్ణవులు, శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి విశేష పూజాదికాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేద దివ్య ప్రబంధ పారాయణాలను నిర్వహించి శాతుమర జరిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం హరోంహర నామస్మరణతో పులకించింది. ఇక్కడ కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. కార్తీక మాసాన స్వామివారికి 100 తులసి దళార్చనను ఘనంగా నిర్వహించారు. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారిని దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో
వల్లి దేవసేన సమేత కార్తికేయుని కొలువు తీర్చి సహస్ర నామాల సహితంగా లక్ష తులసి వేలార్చన జరిపారు. ఆపై స్వామివారు పుష్పపల్లకిపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విరుల్లో వెలుగులీనుతున్న శరవణ భవని గాంచి భక్తులు భక్తి పారవశ్యంలో ఓలలాడారు. సత్యనారాయణ స్వామి ఏ వేళ అయినా ఏ శుభకార్యమైనా ముందుగా కొలిచే దైవం. శ్రీ మహావిష్ణువు విశిష్ట అంశగా పూజలందుకుంటున్న దైవం సత్యనారాయణ స్వామివారు. ఆ స్వామి నెలవైన ఆలయాలు భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి కరీంనగర్ రామ్నగర్ లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం. ఆ ఆలయ విశేషాలు మీకోసం. శుభకార్యమంటే తొలుతగా మనకు గుర్తు వచ్చేది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన, ఆ వ్రత కథలను ఆలకించిన విశేషమైన ఆధ్యాత్మిక ఫలాలు ఉనగూరుతాయని పురాణోక్తి. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంటా సత్యదేవుని వ్రతాన్ని భక్తులు తప్పనిసరిగా జరుపుకొని అపారమైన ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవుతుంటారు. ముఖ్యంగా నవవధూవరులు తమ దాంపత్య జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సర్వ శుభప్రదంగా కొనసాగాలని కోరుకుంటూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. గృహ ప్రవేశాది శుభ సందర్భాల్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం సత్సాంప్రదాయంగా వస్తోంది. అంతేకాదు, ప్రతిమాసం వచ్చే పౌర్ణమి రోజు ప్రత్యేక పర్వదినాల్లో సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి ఆశీస్సులు అందుకోవడం సనాతన హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ శ్రీ సత్యనారాయణ స్వామివారు. జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుడు అనేకానేక రూపాల్లో ఎన్నో నామాలతో సకల భువనాల్లో నెలవై పూజలందుకుంటున్నారు. అలాంటి సత్యదేవుడు కొలువైన పరమ పావన పుణ్యధామమే కరీంనగర్ రామ్నగర్ లో కొలువైన శ్రీ సత్యనారాయణ సహిత అభయాంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయంలో తొలుత అభయాంజనేయ స్వామివారు వెలసారని ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతానికి భక్తులు తరలివచ్చి రామభక్త హనుమాన్ను దర్శించుకుని వెళుతుండేవారు. కొంతకాలం తరువాత ఆలయ అర్చకుడికి గర్భాలయంలో ఎవరో మాట్లాడినట్టు అనిపించింది. వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఇదంతా సత్యదేవుని మహిమగా భావించి స్థానికులు శ్రీ సత్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. ఆ తరువాత శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్య పూజలు, అభిషేకాది అర్చనలు నిర్వహిస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఇలా సర్వాభీష్టాలను ఆ స్వామివారి పాదాల చెంత మొక్కుకుంటే తప్పక నెరవేరుతాయని స్థానికుల విశ్వాసం. గర్భాలయంలో శ్రీ రమా సమేతంగా నిలవై ఉన్న సత్యనారాయణ స్వామివారి నిలువెత్తు ముగ్ధ మనోహర రూపం భక్తులను తన్మయులను చేస్తుంటుంది. ఇక ప్రతి శనివారం స్వామివారి ఆలయంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను నోచుకోవడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో నిత్యం సత్యదేవుడి వ్రతాలతో ఆలయ ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇంకా ఈ ఆలయంలో అన్ని పర్వదినాలను భక్తిరసి భరితంగా నిర్వహిస్తారు. అలాగే శ్రీరామనవమి రోజు రమణీయంగా జరిగే సీతారాముల కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం సంప్రదాయ రీతిలో జరుగుతుంది. శ్రీ అభయాంజనేయ స్వామివారు భక్తుల పూజలందుకుంటూ అభీష్ట సిద్ధి ప్రదాతగా అనుగ్రహిస్తున్నారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తే శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఒకే ఆలయ ప్రాంగణంలో అనుగ్రహిస్తున్న శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకొని సర్వ శుభాలను పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది.
శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగ సాగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన అర్చకులు చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని జంటనగర వాసులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కోటలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు నేత్రపర్వంగా సాగాయి. 400 సంవత్సరాల క్రితం వేప చెట్టు రూపంలో స్వయంభూగా నృసింహస్వామివారు వెలసినట్టు ప్రతీతి. ఈ నేపథ్యంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయపూర్వమే స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆలయంలో నెలవైన శ్రీ లక్ష్మీ సమేత స్వామివారికి, గణనాథునికి, సుబ్రహ్మణ్య స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆర్యోక్తి. అందులోనూ కార్తీక మాసంలో ఆచరించే వ్రతాలకు, నిర్వహించే పూజలకు విశేషమైన ఆధ్యాత్మిక ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ గోపాలపురంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో భక్తులు సామూహికంగా సత్యదేవుని వ్రతాలను జరుపుకున్నారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు చేసి వెండి కవచంతో అలంకరించారు. ఆపై సత్యనారాయణ స్వామివారిని కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. భక్తులు దంపతి సమేతంగా స్వామివారి ముందు బారులు తీరి అర్చక స్వాములు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుని సత్యదేవుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుసుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. కార్తీక మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు విశేష హోమాలను జరిపారు. ఆలయ ఆవరణలో పూలమాలలతో అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక గణపతి పూజ, కలశ ప్రతిష్ట తదితర కార్యక్రమాలు జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ దారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. కార్తీక మాస పూజల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కుమ్మరిలోవ గ్రామంలో కార్తీక పూజలు కనుల పండుగ సాగాయి. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలోని 20 అడుగుల వల్మీకానికి భక్తులు పూజాదికాలు జరుపుకున్నారు. పసుపు, కుంకుమ, పూలతో పుట్టకు పూజాదికాలు చేసి హారతులిచ్చి ప్రదక్షిణలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పార్వతీపురం మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా అమ్మలగన్న అమ్మ మైసమ్మ తల్లిని విశేష ఆభరణాలతో, పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారికి అంబళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. కొబ్బరికాయలు సమర్పించి భక్తులు మైసమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా దేవరఖద్ర మండలం అమ్మాపూర్లో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి. పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన పురాతన శ్రీ కురుమూర్తి ఆలయంలో ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక సేవలు జరిగాయి. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. కాశీక్షేత్రంలో కొలువైన శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవాలయంలో అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. దీపావళి పర్వదినం ముగిసిన తర్వాత శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు 3 రోజుల పాటు స్వర్ణ శోభితంగా భక్తులను అనుగ్రహించారు. చివరి రోజున స్వామి అమ్మవార్లకు అన్నకూటోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణమంతా ఫలాలు, మధుర పదార్థాలతో అద్భుతంగా కనువిందు చేసింది. ప్రత్యేకించి లడ్డూలతో తీర్చిదిద్దిన మందిరం ఆకట్టుకుంది.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా వెలుగొందుతున్న యమధర్మరాజు ఆలయంలో యమ ద్వితీయ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తీక విదియ రోజు యమద్వితీయను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా యమధర్మరాజుకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి విశేష అలంకరణలతో కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో యమధర్మరాజు అభిషేక సేవలో పాల్గొని గండదీపంలో నూనె పోసి అపమృత్యు భయం నుంచి అభయప్రదానం పొందారు. కడపలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవోపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా కలస ప్రతిష్ట, కలసారాధన, సుదర్శన నారసింహ హోమాలను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దివ్యమంగళమూర్తికి స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నివేదనలతో మంగళహారతులు సమర్పించారు. ఇక యాదాద్రి నృసింహుడి కళ్యాణోత్సవంతో యాదగిరి గుట్ట ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. హైదరాబాద్ చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో చూడచక్కగా కొలువైన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగముక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి కార్తీక శనివార పూజలను ఘనంగా నిర్వహించారు. ఉభయ దేవేరి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు, తులసిదళాలు, నవరత్న ఖచ్చిత వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వరంగల్ జిల్లా సీతంపేటలో దీపావళి బతుకమ్మ సంబరాలను భక్తులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఏటా దీపావళి పర్వదినం మరుసటి రోజు 3 రోజుల పాటు ఈ కార్తీక మాసంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఈ ప్రాంత సంప్రదాయం. ఈ సందర్భంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా పలు రకాల వర్ణమయ పుష్పాలతో అందంగా పేర్చిన బతుకమ్మలను సీతంపేట పెద్ద చెరువు వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ బతుకమ్మలను దీపారాధనలతో, పసుపు కుంకుమలతో, గౌరీదేవి స్వరూపంగా ఆటపాటలతో అర్చించిన అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. విజయనగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు. కార్తీక శనివారం రోజు భక్తులు ప్రత్యేక అలంకరణలో అభయప్రదానం చేసిన శ్రీనివాసుడిని దర్శించుకుని తరించారు. ఇక ఇటు శ్రీక్షేత్రం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వరుడిని భక్తులు మనసారా సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కళ్యాణ ప్రదాయకంగా, పుష్పమాలల మనోరంజకంగా వెలిగిపోతున్న దేవదేవుడి ముగ్ధ మనోహర రూపాన్ని భక్తులు కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇక విశాఖపట్నం కొమ్మాదిలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు కనులు పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పమాలలు, తులసిమాలలతో చూడచక్కగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. ఇటు డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ కళ్యాణ బాలాజీ దేవాలయంలో స్వామివారికి విశేష పూజాదికాలు నిర్వహించారు. పుష్ప శోభితంగా దర్శనమిచ్చిన కళ్యాణ బాలాజీ స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఏవీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని రజత మకర తోరణం, దివ్యాభరణాలతో రమణీయంగా అలంకరించి సహస్ర నామార్చనలు నిర్వహించారు. భక్తులు దేవదేవుడి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం కార్తీక మాస శోభతో ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారి ధ్వజస్తంభ ప్రాంగణంలో ఆకాశ కార్తీక దీపారాధన వేడుక వైభవపేతంగా జరిగింది. ముందుగా కార్తీక దీపానికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజాదికాలు చేసి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపారాధన చేశారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా గూగూడు గ్రామంలోని సుప్రసిద్ధ హనుమత్ క్షేత్రం శ్రీ గూగూడు ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. రామభక్త హనుమాన్ను సింధూరం, రజత కవచంతో అలంకరించి నాగవల్లి దళాలతో అర్చనలు జరిపారు. ఆపై కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇటు నంద్యాల సమీపంలోని రైతునగరం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. ఈ గ్రామం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయంలో విశేష హోమాది క్రతువులు, అర్చనలు నిర్వహించారు.
వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకు చెందిన గురుమహాలక్ష్మి అశ్విన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం భక్తులను విశేషంగా అలరించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు జరగనున్న ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవారి చిత్రపటానికి పూజాదికలు జరిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 88,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 51 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.